చామ్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆకమేఘాలపై స్పందించి యుద్ధ ప్రతిపాదకన సహాయక చర్యలు చేపట్టింది. మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. అయితే ఇక సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుఫాన్ వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ 5 జీవోలు ఒక మెమోను విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుఫాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు 11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 2 కోట్లు, ప్రకాశం బాపట్ల గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలకు 1 కోటి రూపాయల చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులకు సహాయ శిబిరాలకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు ఆహారం పాలు అందించడంతో పాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కుళ్లిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది. ఇక తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇక అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరులో 4, బాపట్లలో 3, కృష్ణాలో 2, తిరుపతి ప్రకాశంలో ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కృష్ణా బాపట్ల ప్రకాశం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు తిరుపతి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 192 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ లోతట్టు ప్రాంతాలను గుర్తించి సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఇక ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి లోతట్టు ప్రాంతాల్లోని పేదలకు ఆహారం అందజేశారు. రెస్క్యూ టీంలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముత్తుకూరు నెలటూరు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 31 గ్రామాల్లో 2620 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, శంగరాయకుండ, టంకుటూరు, ఒంగోలు, నాకులప్పలపాడు మండలాల్లోని తీర ప్రాంతాల్లో పూరిళ్లు ప్రమాదకర పరిస్థితిలో ఉన్న పాత ఇళ్లలో ఉంటున్న వారిని 47 పునరావాస శిబిరాలకు తరలించారు. ఇక ప్రతి శిబిరానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఇక బాపట్ల జిల్లాలో 14 పునరావాస కేంద్రాలు, 43 తుఫాను షెల్టర్లు సిద్ధం చేసి లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్నారు. 18 మంది గర్భిణీలను వైద్యశాలలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ఇక సూర్యలంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సోమవారం పరిశీలించారు. గోదావరి జిల్లాలోని నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంత మండలాల్లో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పిఎం లంక నుంచి 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. 6 గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఈతగాళ్లు, మైగ్నైజ్డ్ బోట్లను సిద్ధం చేస్తున్నట్లుగా ఇక కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 52 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 60,000 మందికి పైగా వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం మచిలీపట్నం తీరాన్ని మిగ్జామ్ తుఫాన్ దాటనుంది. ఈ సమయంలో తీరంలోని పలు లంక ద్వీపాలు, సముద్ర తీర ప్రాంతాల నివాసాల్లో ప్రాణ నష్టం ఉండే ఛాన్స్ ఉండడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక తీరం దాటే సమయంలో గాలులు 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నెల 7 తర్వాత పరిస్థితి మారనుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.